ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఎస్సీఐ గూడెంలో ప్రధానమంత్రి ఆజాద్ కా అమృత్ మహోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గంగడ సుజాత, బహుజన పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ పరంజ్యోతి పాల్గొన్నారు. ప్రారంభించ జరిగింది. దీని యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 75 వారాలు 75 కార్యక్రమాలు చేస్తూ వారానికి ఒకటి చెప్పిన కార్యక్రమాన్ని చేస్తూ ప్రజల యొక్క ఉత్తేజిత పరిస్థితు ముందుకు పోవడం అనేది మన ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమం అంటే ఇవాళ మొదలవుతుంది. నెక్స్ట్ ఆగస్ట్ 15 కి ఇది పూర్తిగా ఎండ్ అవుతుంది. అయితే ఇందులో ముఖ్య భాగం ఏంటంటే మనకే భారతదేశంలో అనేకమైన చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఆ చారిత్రాత్మక కట్టడాలను స్మరించుకుంటూ అలాగనే గాంధీ గారు మరి మనకు స్వాతంత్రోద్యమంలో దండి సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహంతో స్వాతంత్ర సమరాన్ని స్టార్ట్ చేశారు. మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు అయితేనేమి భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఇతర దేశాలతో ఏ రకంగా పోటీ పడుతుంది అనే అంశాల మీద మనం ముందుకు సాగుతూ అందులో ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైదరాబాదు అమరావతి ఇవి కూడా ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతాన్ని కూడా సందర్శిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, దేశం యొక్క అభివృద్ధి కోసం మరి మన గవర్నమెంట్స్ ఏ రకంగా అయితే పనిచేస్తాయనే విషయాల మీద ప్రజలకు ఒక అందరికీ తెలియజేయడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టిన కార్యక్రమం. దీన్ని జయప్రదం చేయడానికి మొట్టమొదటిసారిగా ఇది కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ గోడౌన్ కాబట్టి ఇందులోనే మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక కార్యక్రమానికి మరి పెద్దలందరూ కూడా హాజరయ్యారు. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అయితేనేమి ఇంకా మరి కొంతమంది ప్రజానీకం కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అందరూ కూడా మన యొక్క స్ఫూర్తిగా మా జాతీయ నాయకులు కూడా మన స్ఫూర్తిగా తీసుకోవాలి. మనకు ఆషమాషికి ఏమి మన స్వంతం రాలేదండి. దాదాపుగా మరి 100 సంవత్సరాల పైగా మరి బ్రిటిష్ వారికి కపంద హస్తాల్లో మనం ఉంటూ తర్వాత ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది మహాన్ భావుల యొక్క త్యాగఫలము మన యొక్క స్వతంత్ర భారత్ మనకు స్వంతం వచ్చి కూడా 75 సంవత్సరాలు అయిన తర్వాత మనం ఏమి సాధించాము అనే దాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క 75 వారాలని కూడా అందరూ ఏదైతే మరి గవర్నమెంట్ మనకు కార్యక్రమాలు అయితే అప్పచెప్తారో కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఐకానిక్ వీక్ అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుతూ ఈరోజు ఒంగోలులో ఈ గోడౌన్స్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉన్నదో దానికోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమాలు చేపట్టింది, అలాగనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆహార భద్రత అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయంలో మరి ప్రజలందరూ కూడా తెలియజేయటం కోసం అని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. మరి చాలా చాలా పెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మరి ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటిది అన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చిన్న విషయం అయితే కాదు. దానికోసం పెద్ద యంత్రాంగం ఉండాలి. దానికోసం ఒక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటు చేసి దాన్ని చాలా ఎఫిషియెంట్గా మరి భారతదేశంలో నడుపుతున్నటువంటి ఈ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ సంస్థ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, దీన్ని సమర్థవంతంగా చేయడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఆకలిచేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైతే తిండి లేకుండా బాధపడేటట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం ప్రకారంగా మరి ఆర్టికల్ 21 కానివ్వండి, 247 కానివ్వండి, మరి దాని ద్వారా ఏర్పాటు చేసినటువంటి రైట్ 47 కానివ్వండి, మరి దాని ద్వారా ఏర్పాటు చేసినటువంటి రైట్ టు హెల్త్, రైట్ టు ఫుడ్ అనేటువంటిది, రైట్ టు లైఫ్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజున సాధించడం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాజ్యాంగంలో ఏదైతే ప్రాథమిక హక్కులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజున రాజ్యాంగ రచన కార్యక్రమంలో వీడు ఏర్పాటు చేశాడు, దానికి అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి ఇదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి దీని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజున మరి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం మనకి మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నేను వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
యాజ్ ఏ బుక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నేను ఒక మాజీ ఉద్యోగిని. నేను ఇక్కడ ఇదే డిపోలో నేను బుక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ క్వాలిటీ కంట్రోల్గా పనిచేశాను. ఇప్పుడు మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి నన్ను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.